ఇంకా వేదిక మీద నేషనల్ ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్, నేషనల్ పీస్ దానికి కూడా వారు నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి లెటర్ హెడ్ చూసిన నేను, వారు నన్ను ప్రజాశాంతి పార్టీకి తెలంగాణ పక్షాన ప్రెసిడెంట్గా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. బాధ్యతగా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేఏ పాల్ గారికి ఖచ్చితంగా నేను ఏ పార్టీలో ఉన్నా కూడా కష్టపడి పనిచేశాను సార్. మొన్న బీజేపీలో కూడా 12 రాష్ట్రాలు నన్ను ప్రచారానికి తిప్పుకున్నారు సార్. బాంబేలో ప్రమోద్ మహాజన్ కూతురు పూనం మహాజన్ కూడా నా ప్రచారంతో గెలిపించాను. అండమాన్లో గెలిపించాను, పశ్చిమ బెంగాల్లో గెలిపించాను. దాన్ని వాడుకోవటమే తప్ప నన్ను నా మనోభావాలను దెబ్బకొట్టడానికి మాత్రం బ్రహ్మాండంగా కొట్టారు బీజేపీ వాళ్ళు. అలాగే టీఆర్ఎస్లో ఉన్నా, నేను టీడీపీలో ఉన్నా కష్టపడి పనిచేశాను, అన్ని జిల్లాలు తిరిగాను, బాగా మోటివేట్ చేశాను. ఇప్పుడు కూడా బాధ్యతగా ఖచ్చితంగా తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి ఒక ఊపు తెస్తాను సార్. మీ ఆశీస్సులు ఉన్నాయి కనుక, మీ సహాయ సహకారాలు 100% ఉంటాయి కనుక, మన వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని రేపు ఎంపీ ఎలక్షన్స్ కూడా డెఫినెట్గా మ్యాక్సిమంగా గెలిచే ప్రయత్నం చేసేది వరంగల్ నుంచి అయితే ఖచ్చితంగా గెలిచి తీరుతానని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే చాలా ఫోన్లు వస్తున్నాయి, నేను అక్కడ పుట్టాను, అక్కడ నుంచి నాకు చాలా స్పందనగా ఉంది. నువ్వే బెస్ట్ క్యాండిడేట్ అవుతావని కూడా చెప్తున్నారు సార్. కనుక కష్టపడి పనిచేసి ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీకి పేరు తెస్తానని సభాముఖంగా మీకు నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు మోహన్ గారు చక్కగా మాట్లాడారు. కమిటెడ్ సోల్జర్గా పనిచేస్తామన్నవారు, ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అవ్వాల్సిన వారు రేపు నుంచి జాయిన్ అవ్వండి, ఎంపీలుగా తెలంగాణలో బాబు మోహన్ గారికి మీరు మీ నెంబర్ వచ్చా తెలుసు సార్, చాలా అందరికీ తెలుసు. బాబు మోహన్ గారికి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటికే కొన్ని వేల మంది అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. అందులో మెయిన్ స్టూడెంట్స్, నిరుద్యోగులు, ఒక 120 మంది ప్రొఫెసర్స్, డాక్టర్స్ ఉంటారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి. తెలంగాణలో మేము ఈసారి పోటీ చేయము అనుకొని రేవంత్ రెడ్డి తమ్ముడు సమిటి పెడుతున్నారు కదా, అభివృద్ధి చేద్దామని చిత్తశుద్ధితో మేము 4 మార్చి వరకు ఊరుకున్నాం. ఎప్పుడైతే బాబు మోహన్ గారు నేను వరంగల్ నుంచి పోటీ చేస్తాను అని మేము నిర్ణయం తీసుకున్నాం యునైటెడ్గా, చిత్తశుద్ధి ఉందా లేదా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని ప్రశ్నించా, లేదు అని తేలిపోయింది. నేను ఎంతవరకు పొత్తులు పెట్టుకోలే, మీ అందరికీ తెలుసు బీజేపీ నాయకులు పేర్లు చెప్తా, మోదీ గారు, అమిత్ షా గారు రూపాలగా, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, 10 మంది పెద్దలు అహ్మద్ పటేల్ మమ్మల్ని పొత్తులు పెట్టుకోమన్నారు. ఎంపీ రాజ్యసభ సీట్లు ఇచ్చారు, ఫారెన్ మినిస్టర్ పోస్టులు ఇచ్చారు. వారు పాలసీలు బీజేపీదేమో కమ్యూనల్ మతతత్వ పాలసీ, కాంగ్రెస్దేమో కుటుంబ కరప్ట్ పాలసీ, అందుకని మేము పొత్తులు పెట్టుకోలేదు. అయితే రేవంత్ రెడ్డి తమ్ముడు నన్ను కలిసిన తర్వాత, నేను ఆయన్ని ఇంట్లో కలిసిన తర్వాత, సెక్రటరీలో కలిశాను, అసెంబ్లీలో కలిశాను, ఆయన సింప్లిసిటీ హ్యూమిలిటీ చూసి, సార్ 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 మీ ద్వారా అభివృద్ధి జరుగుతుంది, మీరు చూశారు ఆయన వీడియో చేయడం, నా పక్కన కూర్చోవడం, సమ్మిట్ పెడదామని, ఆయన మీద ఇంత ఒత్తిడి తీసుకొస్తారా చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ? మా బాబు మోహన్ గారికి నిన్న కాక మొన్న కూడా అనౌన్స్ చేశారు, వరంగల్లో మా ప్రజాశాంతి పార్టీ తరఫున టికెట్ ఇస్తే మేము తప్పకుండా మీ కాంగ్రెస్కి మద్దతు ఇస్తామని అన్నాం. లేదు, బీఆర్ఎస్ పెద్ద నాయకులు ఇక్కడికి వచ్చారు 8 సార్లు,
వారు అడిగారు, ఓపెన్గా చెప్తున్నా, వారికి కూడా కండిషన్ పెట్టారు, బాబు మోహన్ గారికి మీరు వరంగల్లో మద్దతు ఇస్తే 10-12 సీట్లు మినిమం మిమ్మల్ని గెలిపిస్తే, ఎందుకంటే ఓట్ బ్యాంక్ మాతో ఉంది. మీరు అనొచ్చు అవినీతి కుటుంబ కుల పార్టీలతో మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు మద్దతు ఇవ్వడానికని, కేవలం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అప్పు తీర్చడానికి, అభివృద్ధి చేయడానికి కంపెనీలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సమిట్ పెడుతున్నాడో తెలియదు, లేదో తెలియదు, ఇస్తానన్నాడు ఇవ్వలేదు, మరి దాన్ని ఏమనాలి? తమ్ముడు రేవంత్ రెడ్డి, నీకున్న ప్రెషర్ నాకు తెలుసు, 1000 కోట్లు సంపాదించాలి, ఢిల్లీ పంపించాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి విశాఖపట్నం వెళ్ళావు నువ్వు, 15 కోట్లు ఖర్చు పెట్టి నువ్వే నాతో చెప్పావు వైజాగ్లో మీరు ఎంపీగా పోటీ చేయండి అని. నిన్ను రోజు తిట్టిన శర్మిలాతో నిలవు, శర్మిలాకి డిపాజిట్ వస్తుందా? 1% ఉన్న ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి 2-3% వస్తుందా? రాదనే కదా, కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్లు ఒకరు పోటీ చేయట్లేదు. శైలజనార్దన్ నన్ను కలిశారు, పేర్లే మర్చిపోయిన వీళ్ళందరినీ, సార్ మాది కాంగ్రెస్ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో, మీకు 56% ఓటుంది, మాకు 1% ఓటుంది, పొత్తులు పెట్టుకోమన్నారు. నేను అన్నాను కుదరదు, మీకు ఓట్ బ్యాంక్ లేదు. సో నేను అన్నది ఏంటంటే, మాట నిలబెట్టుకోకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరలా రాసుకోండి, ఇది చెప్పిన 100లో 100 జరిగాయి. డిసెంబర్ 25 చెప్పాను, పవన్ కళ్యాణ్కి 24 సీట్లు ఇస్తారని, 23 అనలేదు, 25 అనలేదు. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు 26 ఫిబ్రవరిని 24 సీట్లు ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీకి 15-20 సీట్లు వస్తాయన్నాను, 18 సీట్లు వచ్చాయి. 15-20% ఓట్ బ్యాంక్ వస్తుందన్నాను, 18 వచ్చింది. అప్పుడు చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నాం, తర్వాత పవన్ కళ్యాణ్ అనుకున్నాం, వారికి 1 సైడ్ లవ్, అధికారంలో ఉన్నోళ్ళతో వాళ్ళ సంబంధాలు, ఓట్ బ్యాంక్ ఉన్నోళ్ళతో కాదు. కనుక ప్రజలారా, మీరు నాతో ఉన్నారు, మాతో ఉన్నారు. హరిప్రసాద్ గారు అన్నట్టు ఇప్పుడు మనం గెలకపోవచ్చు, రాంగ్. పేరు ఊరు లేని కేజ్రీవాల్కి 32 సీట్లు గెలిపించారు. నేను ఇచ్చిన మేనిఫెస్టో, నేను ఇచ్చిన చిన్న డొనేషన్, ప్రశాంత్ భూషణ్, మేమిద్దరం ఆయనకు డొనేషన్ ఇచ్చాం. సీఎం అయ్యారు, కోట్లు ఇవ్వలే కొంచెం. దేవుడు 6 రోజుల్లో ప్రపంచమంతా సృష్టించాడు. మరి ఇలాంటి బాబు మోహన్ గారు లాంటి వారు, హరిప్రసాద్ లాంటి వారు, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ రోషయ్య, పెద్ద పెద్దలందరూ మన పార్టీలో చేరిపోయారే, మీరెందుకు ఇంక కొట్టుకుంటారు? బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదని బీజేపీలో ఐటీ రైడ్లు అవుతావు. ఏయ్, నేను ఐటీ రైడ్లు చేయించగలను, ఐటీ రైడ్లు ఆపగలను, బెయిల్ ఇప్పించగలను, బెయిల్ క్యాన్సిల్ చేయగలను. పైన ఒక బటన్ ఉంటుంది, ఢిల్లీలో నాకు 2 బటన్లు ఉన్నాయి, దేవుడు ఒక బటన్, అన్నిటికంటే అమెరికన్ బటన్స్ బాగా పనిచేస్తాయి. కనుక భయపడే వాళ్ళందరూ, జక్కయ్యకి యశుప్రభు ఏమన్నాడు, నువ్వు అవినీతిగా దోచుకున్నావు, 4 రెట్లు ఇచ్చేసాయి, నిన్ను నేను క్షమిస్తానన్నాడు. దోచుకునే మల్లారెడ్డి పుల్లారెడ్డికి, మెగా కృష్ణ రెడ్డికి నేను ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, మీరు దోచుకున్నది పట్టుకొని వెళ్ళరు.